భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. వాసుదేవ, ఇక్కడ గాఢాంధకారంగా ఉంది. ఒకవేళ మార్గం మరచి సంచరిస్తున్నావా? సుదర్శనమా, నీ జ్యోతిర్మయ తేజంతో ఈ గాఢాంధకారాన్ని ఛేదించి మార్గదర్శిని వికము. పదపార్థ, ప్రణామం దేవా. ఏమిటి వాసుదేవా, ఇలావేం చేశారు? తమ దర్శనార్థమేవేం చేశారు? మా సఖుడు అర్జునునికి కొన్ని విషయాలు బోధించవలసి వచ్చింది. అర్జున, శ్రీకృష్ణుని వల్ల నీకు మా దర్శనం లభించింది. మేమే నిన్ను ఇక్కడికి పిలిపించాం. నీ రథానికి 4 అశ్వాలున్నాయే, అవి 4 దిక్కులకు ప్రతీకలు. ఆ రథం నీ మనస్సుకు ప్రతీక. మనస్సును నియంత్రించలేకపోయినట్లయితే 4 దిక్కులా అది తిరుగాడుతుంటుంది. అటువంటప్పుడు శ్రీకృష్ణుని వంటి సారథి లభిస్తే, అంటే అదుపు చేసేవాడు, తప్పక మనసు వశంలో ఉండి తీరుతుంది. నీవు సప్తగిరులను దాటి వచ్చావు. అవి మానవుని యొక్క జన్మలకు ప్రతీకలు. 7 జన్మలలోనూ మానవులు శ్రీకృష్ణ భగవానుని కృప లేని ఎడల భవసాగరం నుండి విముక్తి పొందలేరు. శ్రీకృష్ణుని స్పర్శించిన వారు క్షణకాలంలోనే విముక్తిని పొందగలరు. హే అర్జున, నీవు అహంకారం వల్ల కాళరాత్రిలో పయనించావు. ఆ అంధకారం నీలో ఉన్న అహంకారానికి ప్రతీక. భవసాగరాన్ని దాటుతూ నీవు ఈ విధంగా అనుకున్నావు. ఈ లోకమంతటిలో నేను సర్వశ్రేష్ఠ ధనుర్ధారినయ్యుండి యమలోక ద్వారాలు తెరిపించలేకపోయానని. ఆ అంధకారం నా మహామాయ యొక్క కల్పన. అక్కడే ప్రతి జీవి సృష్టించబడుతుంది. అందులోని ప్రతి జీవి కలిసిపోతుంది. వాసుదేవుని సుదర్శన చక్రం నీకు మార్గదర్శనమైంది. ఆ సుదర్శన చక్రం జ్ఞానానికి ప్రతీక. నీకు జ్ఞానోదయమైంది పార్థ. అర్జున, అహంకారం దూరమైన మరుక్షణంలోని మా దర్శన భాగ్యం నీకు లభించింది. మమ్ము క్షమించండి దీననాథ. మా అపరాధానికి ఆ బ్రాహ్మణుని శిక్షించకండి. అతని పుత్రులను ఇచ్చివేయండి. అర్జున, మీ ఇరువురిని ఇక్కడికి రప్పించడం కోసమే మేమా బ్రాహ్మణుని 4 పుత్రులను మా లోకానికి రప్పించాం. వారు సురక్షితులు, చింతించకు. మీరిరువురు మా అంశతోనే భూలోకానికి వెళ్ళారు. మీ వల్లే భూలోకంలో ధర్మ సంస్థాపన, అధర్మ వినాశనం జరుగుతాయి. వెళ్ళండి, వెళ్ళి లోక కళ్యాణార్థం ధర్మాన్ని రక్షించండి. మీ ఇరువురు మహర్షులైన నరనారాయణు భూలోకంలోని అధర్మాన్ని, దుష్టులను సంహరించి అతి శీఘ్రకాలంలోనే తిరిగి మా సన్నిధికి చేరగలరు. మీరు ఎంతటి సమర్థులైనప్పటికీ, శ్రేష్ఠులైనప్పటికీ ఎప్పటి వరకు భూలోకంలో ఉంటారో అప్పటి వరకు ధర్మ సంస్థాపన జరిపి లోక కళ్యాణార్థం ధర్మాన్ని ఆచరించటం ఆవశ్యకం.
అందువల్ల లోకులందరూ మీ సత్కర్మల్ని ఆచరించగలరు. తమకు శతకోటి నమస్కారాలు పరంధామ. మా శతకోటి నమస్కారాలు. ఇదిగో మేము నీకు బ్రాహ్మణుని నలుగురు పుత్రులను తిరిగి ఇస్తున్నాం. మధుసూదన, తమరు ధన్యులు. ధన్యులు మధుసూదన. మీరు చేసిన ఈ సహాయానికి కృతజ్ఞుడను. మరి నాకు తెలిసినంత వరకు మీరీ లోకంలో మహిమాన్వితులు. తమరు చేసిన ఈ కార్యం ఈ లోకంలోని ఏ మానవునికి అసాధ్యం, అసంభవం. కోపావేశంతో తమపై ఈ బ్రాహ్మణుడు మోపిన ఆరోపణలు, అర్థం లేని వాక్కులు అన్నీ మిథ్యారోపణలే. ఈ పేద బ్రాహ్మణుని క్షమించండి, క్షమించండి ద్వారకాధీశ, క్షమించండి, నన్ను క్షమించండి శ్రీకృష్ణ. పదదారుక ఆజ్ఞ. అరే రథా నాపేమిటి పార్థ? మేము తమ కృప వలన నీలి చింతామణి ఈ జగత్తునే రక్షించే ఆ జగద్రక్షకుని రూపాన్ని దర్శించాం. మా కనులు ఇంకా వారినే అన్వేషిస్తున్నాయి. అందుకని ఇప్పటికీ మా మనసు కించిత్తైనా తృప్తి పొందలేదు. ఆ రూపాన్ని మరోమారు చూడాలనిపిస్తోంది. మరలా తమ రూపానికి ఆ శ్రీహరి రూపానికి ఏ భేదమూ లేదు. మా కోరిక ఒక్కటే, తమ రూపంలో కూడా ఆ వైకుంఠవాసుడైన శ్రీహరి యొక్క పూర్ణ కళలు గోచరిస్తూనే ఉన్నాయి. కనుక మాకు ఆ విరాట్ సత్యస్వరూపాన్ని తమలో చూడాలని ఉంది. తమరు మా కోరికను నెరవేర్చలేరా? అవశ్యం నెరవేరుస్తాం. మా కనులు ఆ స్వరూపాన్ని చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. మరి నీ ఈ చర్మచక్షువులతో మా స్వరూపాన్ని వీక్షించలేవు పార్థ. మా వంక చూడు, ముందు మేము నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాం.